ఏలూరు జిల్లా పోలవరం మండలం గూటాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ పోలవరం మాజీ మండల అధ్యక్షులు పాపోలు గణపతి రత్తయ్య ఆధ్వర్యంలో సోమవారం బాదుడే బాదుడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తేదేప పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి, పెరిగిన ధరల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను నిలువుదోపిడి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో తెదేప హయాంలో చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏమీ జరగలేదని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధిని అటకెక్కించిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని అన్నారు. పాత ధాన్యం బకాయిలు ఇవ్వకుండా వరి రైతులను నట్టేట ముంచిన రాష్ట్ర ప్రభుత్వం పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోతుందని విమర్శించారు. బోర్లకు మీటర్లు రైతుల మెడకు ఉరితాడే అని అన్నారు. ఎస్సీ నిధులు కేంద్రం 4 సంవత్సరాలుగా ఇచ్చిన 9,905 కోట్ల నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తూ వారిని మోసం చేస్తున్నారని, ఈ కార్యక్రమంలో బొడ్డు కృష్ణ, వాపోలు గణపతి, రత్తయ్య, తోట సత్యనారాయణ, పెద్దవాపు సత్యనారాయణ, సుబ్బారపు శ్రీరామ్మూర్తి, సుబ్బ రాంబాబు, పిల్లి నాగరాజు, పత్తివాడ శ్రీను, పోతుల శ్రీను, జితేంద్ర, యేసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకు అనంటే ఈ గ్రామంలో పోలవరం మండలంలోనే ఉన్న కాకుండా గూటాల గ్రామంలో కాకుండా ఈ రాష్ట్రాన్ని మొత్తం అన్ని దిక్కుల అన్ని వైపుల అన్ని రకాలుగా హింసిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే రేట్లతో బోతున్నాడు. రేట్లు అంటే ఇదివరకు రేట్లు ఎక్కువైపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేశారు, బాదుడే బాదుడు అని దీర్ఘం తీసి ఆయన ఎగతాళి చేశారు. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి అదే అవకాశం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి నన్ను నిండుకోండి అని చెప్పి అవకాశం తీసుకున్న తర్వాత అతను చేస్తున్న పని ఏంటంటే కరెంటు ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు, గ్యాస్ ఛార్జీలు, బస్ ఛార్జీలు అన్ని రకాలుగా ఏంటంటే సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి తీసుకొచ్చాడు. కాబట్టి ఇతను ఏమాత్రం కూడా అవకాశం లేదు ఇతను పరిపాలించడానికి. నేను ఉన్నాను, నేను చేస్తున్నాను, నేను విన్నాను అని చెప్పి అన్ని వస్తువులు అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు కూడా నాశనం చేశాడు. ఈ నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. ఈ రేట్లన్నీ కూడా దిగిపోవాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. జగన్మోహన్ రెడ్డి దిగిపోతేనే కానీ ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే కనుక మంచి ముఖ్యమంత్రి, విజన్ ఉన్న ముఖ్యమంత్రి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కనుక ఆయన అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అన్ని రకాలుగా రాష్ట్రం బాగుపడుతుంది. ఆయన విజన్ అంటే ఏంటి అంటే ఆయన ఉన్నటువంటి అంటే 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముఖ్యంగా ముందున్న కాలానికి అంచనా వేసి ఈ రకంగా అప్పుడు ఉంటుంది, ఆ రకంగా ఇది చేస్తారు అని చెప్పి సెల్ ఫోన్ ఏ రకంగా వచ్చేసి రావాలి అని చెప్పి డెవలప్మెంట్ చేసిన దాంట్లో భాగం. అది కూడా ఈరోజున హైదరాబాదు రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అని అంటే కనుక అది అక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి. అదేంటంటే హైదరాబాదు, సైబరాబాదు, హైటెక్ సిటీ అన్ని రకాలుగా బాగు చేశారు. కాబట్టి ఈరోజున ఈ బాదురే అతను చేసిన అంతటి ముఖ్యమంత్రి ఆయన రావాలి అని కోరుకుంటున్నాం. అది ప్రజలందరికీ తీసుకెళ్ళి వివరించి చెప్పాలని ఈ బాదురే అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచుతున్నాం. అంటే ఈ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఈ రకంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేయడు జగన్మోహన్ రెడ్డి, మరలా ఇతనికి అవకాశం ఇవ్వకూడదు అనే భావం రావాలి. అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రం పరిస్థితులు కూడా అర్థం చేసుకుని ప్రతి చిన్న మనిషి కూడా అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ కార్యక్రమానికి ప్రజలందరూ అట్టడుగులు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీసుకెళ్ళి మేము ఈ ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమానికి ప్రజల మద్దతు కావాలి, మహిళలకు మద్దతు కావాలని మేము అడుగుతున్నాం కూడా. ఇటు బదులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే